సో 500 ఇయర్స్ నుంచి రామ్ మందిర్ గురించి గొడవలు అవుతూనే ఉన్నాయి, ఫైనల్గా ఇవాళ అయితే ఓపెనింగ్ అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి? అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు, దేవుడి గడి కదా, సో చాలా సెంటిమెంట్ ఉంటుంది కదా, సో మేమందరం హ్యాపీ అండి. అండ్ ఇవాళ చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా వెళ్ళారు, ఏమైనా డొనేట్ చేస్తారా అనుకుంటున్నారా? ఏమండి, ఇవన్నీ టిపికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు తెలియదు వాళ్ళు డొనేట్ చేస్తారో లేదు, అది కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం కదా, మేబీ డొనేట్ చేస్తుండొచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్, అక్షయ్ కుమార్ అండ్ హేమా మాలిని గారు డొనేట్ చేశారంటే అమౌంట్స్, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? సంతోషమండి. ఓకే, రామ్ చరణ్ గారు కూడా డొనేట్ చేశారు అమౌంట్, సో దానిపైన హ్యాపీ అండి. డొనేట్ చేస్తే గుడికే కదా డొనేట్ చేశారు, సో హ్యాపీ. అక్షింతలు చెందాయా మీకు? లేదండి, చెందలేదా? సో ఇవాళ దివాళీ సెలబ్రేట్ చేసుకోమని చెప్పారు కదా, సో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? లేదండి, సెలబ్రేట్ చేసుకోవట్లేదు, పిల్లలతోని ఆఫీస్ పనితో మాకు సరిపోతుంది, ఇంకా సెలబ్రేషన్స్ ఏం చేసుకుంటాం, సెలబ్రేషన్ ఏం చేసుకోము. ఫైనల్గా అయితే మందిర్ ఓపెన్ అయింది, సో మీరు హ్యాపీయా? హ్యాపీ. 500 ఇయర్స్ నుంచి రామ్ మందిర్ గురించి గొడవలు అవుతున్నాయి కదా, ఫైనల్గా ఇవాళ కంప్లీట్ అయింది, సో మీ ఫీలింగ్ ఏం? చాలా హ్యాపీగా ఉంది, ఇంకా దర్శనం చేసుకోవడానికి ఇంకా చాలా ఎంథూజియాజం ఉంది, బట్ ఐ కాన్ ఫ్యూచర్లో మేము వెళ్తే వెళ్ళొచ్చు. ఈ ప్రభాస్ గారు 550 crores డొనేట్ చేశారంట, ఇప్పుడు అక్కడ వచ్చే పబ్లిక్ గురించి, సో దానిపైన మీ ఫీలింగ్? ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా, చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ చిరంజీవి ఫ్యామిలీ కూడా వెళ్ళింది అక్కడికి, సో వాళ్ళు ఏమైనా డొనేట్ చేస్తారా అనుకుంటున్నారా? వాళ్ళ ఇష్టం కదా అది, మేబీ నాట్. ఓకే, మీకు అక్షంతలు చెందాయా? చెందాయి, వచ్చాయి. ఇవాళ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారా మరి? అఫ్కోర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈవినింగ్ వెళ్ళాక. అదే, మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు టెంపుల్కి మరి? ఆ దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి ఇంకా.